పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యే అవకాశమే లేదని, అటువంటి అపోహలు నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ మండలి కమిషనర్ నారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది వదంతులు సృష్టిస్తున్నారని, ఈ వదంతులకు ఎక్కడ అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. ఎస్ఎస్సి 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతున్న దృష్ట్యా ఆ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చాలా పకడ్బందీగా ఫుల్ ప్రూఫ్ అరేంజ్మెంట్స్తో ఈరోజు చాలా ప్రెస్టీజియస్గా ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తున్నది. ఎక్కడ కూడా చిన్న పొరపాటు లోటు లేకుండా ఈ ఎగ్జామినేషన్స్ నిర్వహించాలని డిపార్ట్మెంట్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్, ఎందుకంటే ఎగ్జామినేషన్స్ కూడా మేమే మానిటర్ చేయాలి, ఆ డ్యూటీ కూడా మాకు ఇచ్చిన కమిషన్, అందువల్ల మేము ఫస్ట్ టైం ఇన్వాల్వ్ అయినాము. సో మా చైర్మన్ గారు జస్టిస్ కాంతారావు గారు ఆదేశాల మేరకు కమిషనర్ గారికి లెటర్ రాయటం, కమిషనర్ గారు ఇమ్మీడియట్గా కొన్ని అన్ని జిల్లాలకు, నన్ను అయితే 5 జిల్లాలకు అపాయింట్ చేశాను. సో ఈ 5 జిల్లాల్లో అదే విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసి కమిషన్కు ఈ బాధ్యత ఉంది కాబట్టి ఫస్ట్ టైం కమిషన్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకంటే యాక్ట్ వచ్చింది 2 సంవత్సరాలు అయింది, ఈ లోపల కోవిడ్ వచ్చింది, కోవిడ్ తర్వాత ఎగ్జామినేషన్ జరగలేదు. సో ఈ యాక్ట్లో ఏంటంటే పరీక్షల నిర్వహణ బాధ్యత కూడా కమిషన్ పైన ఉంది, అది ఫుల్ ప్రూఫ్గా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మరి కమిషనర్ గారు అయితే అహోరాత్రాలు శ్రమించి చేస్తున్నారు కాబట్టి మంచి. మన నెల్లూరు జిల్లాలో అయితే రమేష్ గారు అయితే నేను చూశాను మొత్తం అంతా సెంటర్స్ కూడా. ఈరోజు రామలింగం గారితో కూడా నేను ఒక హాఫ్ డజన్ సెంటర్స్ వెళ్ళాము, చూసాము ఎంత బాగున్నాయంటే నెట్టిగా ఎంత చాలా బాగా జరుగుతున్నది. కానీ ఇక్కడ ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో అక్కడక్కడ ఇంతకుముందే రామలింగం గారు చెప్పినట్టు కర్నూలు జిల్లా, ఈరోజు చిత్తూరు జిల్లా, ఈరోజు చిత్తూరు జిల్లాలో వెదురుకుప్పం మండలంలో తిరుమలయ్య గారి పల్లెల దగ్గర క్వశ్చన్ పేపర్ అది బయటికి ఇసిరేయటం, అది ఎవరో ఒక ప్రెస్ మిత్రుడు దాన్ని తీసుకోవటం, దాన్ని ట్రోల్ చేయటం చేశారు. ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు పెట్టారు, ఇద్దరిని అప్పటికి అరెస్ట్ చేశారు ఇప్పుడు. సో ఆ ప్రెస్ అతని మీద కూడా కేసు పెట్టినట్టున్నారు, అది ఇంకా దొరకలేదు అతను. సో ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ఒక నమ్మకం అనేది కోల్పోయేదానికి ప్రయత్నిస్తున్నారు. విజ్ఞప్తి చేస్తున్న కమిషన్ తరఫున అలాంటి అపోహలు నమ్మొద్దు, అలాంటి ఇదంతా కూడా ఒక ఒక పనిగట్టుకొని ఒక అసత్య ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మీ ఆత్మస్థైర్యం కోల్పోకుండా మీరు మీ పద్ధతి ప్రకారం మీరు విద్యార్థులను మీరు ఈ ఎగ్జామినేషన్స్ సన్నద్ధపరిచి వాళ్ళ ప్రకారం వాళ్ళు నీట్గా రాయమండి. ఎక్కడ కూడా డిస్టర్బెన్సే లేదు, చాలా స్క్వాడ్స్ కానీ ఈరోజు ఇప్పుడే డిఓ గారు చెప్పారు, తర్వాత స్పెషల్ ఆఫీసర్ గారు కూడా చెప్పారు. సో ఇంత పకడ్బందీగా ఫూల్ ప్రూఫ్గా జరుగుతున్నాయంటే అసలు స్కోపే లేదు ఎక్కడ కూడా. సో ఈరోజు మేము ఒక సెంటర్కి వెళ్ళినప్పుడు, నేను స్పెషల్ ఆఫీసర్ గారు వెళ్ళినప్పుడు పిఎం అంటే ఏంటి, ఏఎం అంటే ఏంటి అని జస్ట్ ఊరికే క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగితే అంతా జిల్లా పరిషత్ స్టూడెంట్సే వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ స్టూడెంట్స్ ఎంత బాగా ఆన్సర్ ఇస్తున్నారంటే వాళ్ళు, అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఈయన అన్నట్టు తెలియదానికి చాలా కష్టం, పాస్ అయ్యేది చాలా ఈజీ. సో విద్యార్థి యొక్క దశ కూడా మారింది ఈరోజు, అవగాహనలో కానీ తర్వాత చదువుకోవటంలో కానీ వారి సామర్థ్యం కూడా పెంపొందించారు వివిధ రకాల పథకాల వల్ల. ప్రభుత్వం ఈరోజు పాఠశాల విద్యకు 29,000 కోట్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రానికి అలాట్ చేసింది 29,000 కోట్ల రూపాయలు. సో తద్వారా విద్యార్థుల యొక్క సామర్థ్యం పెరగాలి, తల్లిదండ్రులు అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతోనే పేరెంట్స్ కమిటీ కూడా మేము స్ట్రెంగ్తన్ చేస్తున్నాం కమిషన్ తరఫున, తర్వాత అన్ని విషయాల్లో కూడా దృష్టి పెట్టున్నాము. సో దయచేసి మేము ప్రత్యేకంగా కోరేది ఏంటంటే తల్లిదండ్రులకు విద్యార్థులకు కూడా మీరు అలాంటి అపోహలు నమ్మద్దు. ఎక్కడ కూడా క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యేదానికి ఆస్కారమే లేదు, ఎందుకంటే సిస్టమ్ ఆ విధంగా ఫుల్ ప్రూఫ్గా తయారు చేశారు, ఇంపాసిబుల్ ఎక్కడ కూడా చేసేదానికి. కావాలంటే ఈ మిచ్యువస్ ఎలిమెంట్స్ ఈ కిటికీలోంచనో లేకపోతే ఇంకోటనో ఇట్లాంటి చిన్న చిన్న ఏదైనా చేస్తే తప్ప మిగతా దాని మీద కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఇప్పుడే స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పారు, మా కమిషన్ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నది, జస్టిస్ కాంతారావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ప్రయత్నిస్తున్నది. శాఖ మొత్తం కూడా 2 సమన్వయం చేసుకొని ఈరోజు పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నది. ఎక్కడ కూడా చాలా పద్ధతిగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పరీక్షలు, ప్రశాంతంగా జరుగుతున్నాయి, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.